प्रभास तो नागश्विन तीस्तुन मूवी कल्की साइंट फिक्षन फिक्षन मूवी की पंच इच्चेला उंदी हिंदी सिनिमा गणपत सिनिमा प्रोमो वच्चेसिंदी अच्छंगा कल्की कंटेंट की कॉपीला कनिपिस्तोंदी अला अनी कॉपी अनलेम कानी कल्की वच्चे लोपे गणपत वस्ते सिनिमा परिस्थिति एंटी अंतगा सिनिमाकु कल्की तो पोलिकलु पेट्टेला चेस्तुन्न अंशालु एमिटी हैव ए लुक కల్కి మూవీ 2898 ఏడి అంటే మరో 800 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎంత ఘోరంగా ఉంటుంది. న్యూక్లియర్ వార్ తర్వాత భూమి నీరు తిండి లేక జనం సమస్యలు ఎలా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో జనాన్ని కాపాడటానికి సూపర్ హీరోగా కల్కి వచ్చి ఏం చేస్తాడు, ఇలాంటి కథాంశంతో కల్కి రాబోతోంది. ఈ సైంటిఫిక్ ఫిక్షన్ గ్లిమ్స్ మొన్న మధ్య వచ్చి వండర్ను చేశాయి. అంతవరకు ఓకే, కానీ ఈ మూవీ 9 మే రాబోతుందని అన్నారు. ఈలోపే సినిమా కథ సీన్లు మొత్తం సీక్రెట్లు లీక్ అయ్యే ఉందంటున్నారు. చిన్న ఇమేజ్ లీక్ అయితేనే లీగల్ యాక్షన్ తీసుకున్న కల్కి సినిమా టీమ్ కి హిందీ మూవీ గణపతి టెన్షన్ పెట్టిస్తోంది. ఎందుకంటే గణపతి టీజర్ చూస్తే ఇది మరో కల్కీనా అనేలా ఉందనే ఫీలింగ్ కలుగుతోంది. అంటే రెండూ ఒకే కథలను అనిపించకపోయినా అదేదో కూడబలుక్కున్నట్లుగా ఒకేలా రెండు టీజర్లు ఉన్నాయనే కామెంట్ పేలుతోంది. టైగర్ ష్రాఫ్ కృతి సనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన గణపతి మూవీలో టైగర్ ష్రాఫ్ లార్డ్ గణేష్ కి మానవ అవతారం అనిపించేలా టీజర్ వచ్చింది. ఇక ఇది 2070 అంటే మరో 50 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నంగా కనపడుతోంది. అలానే ఇందులో కూడా కల్కి ప్రమోలో ఉన్నట్టే నీటి సమస్యతో సతమతమయ్యే జనం, అలానే కల్కిలో హీరో దేవుని అవతారమేమో అని అనిపించే సూపర్ హీరో, ఇక్కడ గణపతిలో టైగర్ ష్రాఫ్ వేసిన పాత్ర అలాంటిదే. టీజర్లు చూస్తే ఇలాంటి అభిప్రాయమే వినపడుతోంది. కథ సేమ్ కాదు, కానీ రెండు మూవీల టీజర్లు దగ్గర దగ్గరగా ఉండడం, అలానే గణపతి మూవీ ముందు దసరాకు రాబోతోంది కాబట్టి ఆ తర్వాత 7 నెలలకు వచ్చే కల్కి మీద ఎగ్జైట్మెంట్ తగ్గొచ్చని అంటున్నారు. ఏదేమైనా కల్కి రేంజ్ క్వాలిటీ గణపతి మూవీ టీం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ ఒకే డ్రాప్ తో వస్తే మాత్రం కథ తెలుసుకుని థియేటర్స్ లోకి వెళ్ళిన ఆడియన్స్ లా అవుతుంది జనం పరిస్థితి అంటున్నారు.